లేఖ ద్వారా. అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ను కోరారు జగన్. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు జగన్. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చట్టవిరుద్ధమన్నారు జగన్. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లున్నారన్నట్టు జగన్ ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ చట్టంలో ఉందంటున్నారు మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదంటున్నారు జగన్. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధనలు పాటించలేదంటున్నారు. స్పీకర్ అయ్యన్న ఇప్పటికే తన పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. తనను చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన తీరు వీడియోలు బయటపడ్డాయంటున్నారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి లేదంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పీకర్కు లేఖ రాశారు. ఇక నేరుగా తనను చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోలు బయటపడ్డాయంటూ తిరిగి స్పీకర్కే ఆ లేఖలో పేర్కొన్నారు జగన్. తన పట్ల స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పటికే శత్రుత్వం ప్రదర్శిస్తున్నారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికే తిరిగి జగన్ ఆ లేఖలో ఘాటుగా విమర్శించిన పరిస్థితి. మొత్తం మీద ప్రతిపక్ష హోదాకు సంబంధించి చట్టంలో ఎలాంటి రూల్స్ లేవని జగన్ చెప్పుకొచ్చారు. 10% సీట్ల నిబంధన ఇప్పటివరకు ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పాటించలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి నిబంధనలు ఏవి పాటించలేదంటూ జగన్ గుర్తు చేశారు. దీంతో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆ లేఖలో జగన్ స్పీకర్ను కోరుతున్నారు. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తితో అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఈ లేఖ సారాంశం ఏంటి? జగన్ ఏ అంశాలని లేఖలో పేర్కొన్నారు? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ అయితే రాసిన పరిస్థితి అయితే ఉంది. ఈ లేఖలో చాలా కీలకమైన అంశాలని ఆయన ప్రస్తావించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం చూసుకుంటే అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో ముఖ్యమైన అంశాలు కొన్ని చెప్పి ప్రయత్నమైతే చేస్తాను. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం చాలా విరుద్ధం అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అని ఆయన ప్రస్తావించారు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదు. అంటే అప్పుడు గతంలో ఎన్టీఆర్ విషయంలో కావచ్చు, లేకపోతే నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన ఆపో ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారనేది దీని అంశం. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించలేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమ్మెలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖలను పరిశీలించాలని, అంటే ఓవరాల్గా ఈయన ఒకటే చెప్తున్నారు, ఈ వ్యవహారంలో ప్రతిపక్ష హోదా అనేది వైసీపీకి ఇవ్వాలంటూ కోరుతుంది. అంటే నాకు ఇవ్వాలని కోరకపోయినా, కానీ దాని అంశాలు ఓవరాల్గా ఆ లేఖ 3 పేజీల లేఖలో మాత్రం ఖచ్చితంగా అంశాన్ని క్లియర్గా కనపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి స్పీకర్ ఆ వ్యవహారం మీద ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. రైట్, అంటే నేరుగా స్పీకర్